ఇటు భారత్ తరపున సైనిక దళం అటు పక్కన సైనిక దళాలు ఇద్దరు మోహరించున్నారు సరిహద్దులలో ఈ మోహరించున్నటువంటి సందర్భంలో మళ్ళీ అదనపు ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు ఓ పక్కన మౌంటైన్ కాప్స్ చేరారు ఇంకోవైపున ప్రత్యేక దళాలు కూడా గుర్ఖా టీం కూడా అక్కడికి చేరుకుంది ఇవన్నీ భారత్ వైపు నుండి జరుగుతుంది చైనానేమో ఆల్రెడీ కొంతమందిని మొబలైజ్ చేసుకుంది ఓవరాల్గా నువ్వా నేనన్నటువంటి అన్నటువంటి ఫైట్ ఆ మధ్యలో చైనాలో నిన్న సాయంత్రం నేను ఉదయం నుండి చర్చలు జరగటం సాధారణంగా ఉదయం నుండి సాయంత్రం దాకా చర్చలు అంటే ఏదో ఒకటి తేము అంటే అక్కడ ఒకటే ఒక పాయింట్ పట్టు కూర్చుంది గతంలో ఎలా అయితే బ్లాక్మెయిల్ చేసి మేము వెనక్కి వెళ్ళాలంటే మీరు సరిహద్దులో ఇంకొక సరిహద్దులో అంటే ఇక్కడ సరిహద్దుల్లో నుంచి వెనక్కి వెళ్ళాలంటే ఇంకో సరిహద్దుల్లో భారత్ వెనక్కి వెళ్ళాలి అనేటువంటి కోణంలో ఆల్రెడీ భారత్ ఉన్నటువంటి పోస్టులను వెనక్కి పంపించడం అనమాట ఇది ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది దానికి భారత్ నిర్ద్వంద్వే తోసిపుచ్చింది మేము ఏ ప్రాంతంలో మీ దగ్గరికి రాలేదు ఎక్కడెక్కడ ఉన్నామో అదే ప్లేసెస్లో ఉన్నాం మీ దగ్గర నుంచి ఒక్క అంగుళం భూమి కూడా మేము స్వాధీనం చేసుకోలేదు ఆల్రెడీ మీరు ఆక్రమించుకున్నటువంటి భూముల జోలికి కూడా మేము రాలేదు మీరు వచ్చి మా భూములలోకి కాకుండా మీ భూములకు కాకుండా ఉన్నటువంటి ప్రాంతంలో ఇది తేల్చలేదు అలాంటప్పుడు మీరు మీ స్పాట్కి వెళ్ళండి మేము మా స్పాట్కి వెళ్తాం అలా కాకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది ఒక్క అంగుళం భూమి కూడా భారతదేశం మీకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఫస్ట్ మీరు పాంగాంగ్ సరస్సు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోండి ఈ సరస్సు స్పెషాలిటీ ఏంటంటే ఆ మధ్యన మనకి తెలుగులో సినిమా ఒకటి వచ్చింది అంటే తమిళ్ డబ్బింగు ప్లస్ తెలుగులో ఒకటి ఎట్ ఎ టైంలో లాంగ్వేజెస్లో పెట్టి స్నేహితుడు అని చెప్పే సినిమా ఒకటి విజయ్ హీరోగా ఉన్నటువంటి దాంట్లో చివర్లో చూపెట్టేటువంటిది ఒక లేక్ ఇది పచ్చటి దీనిలాగా బ్లూగా ఉండేటువంటి సరస్సు అదే అనమాట ఆ ప్లేసే ఆ ఏరియానే అతి చల్లదైనటువంటి నీళ్ళతో ఉండేటు ఆ ప్లేస్ని ఇప్పుడు ఆ ప్లేస్ అంతా వదిలిపోయింది వాస్తవంగా ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఫోర్సెస్ రావడానికి ఈజీగా ఉండేటువంటి ప్లేస్ అనమాట చైనాకి అట్టుండి రావడానికి ఈజీగా ఉండే ప్లేస్ అక్కడ మనం కట్టడి చేసి ఉండటం అనేటువంటిది ఇక్కడ మనం ఆ ప్లేస్ ఒక్కటి వదిలేస్తే చాలనేది చైనా ఉద్దేశం అప్పుడు వాళ్ళు ఏంటంటే అటు వాటర్లో నుంచి రావచ్చు అటు పక్క నుంచి కొండల్లో నుంచి రావచ్చు రెండు వైపుల నుండి రావడానికి వీలయ్యేటువంటి సిస్టమ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ భారత్ చేతిలో ఉంది ఆ సరస్సుకు సంబంధించినంతవరకు ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితులలో మేము వెనక్కి వెళ్ళేది లేదు మీకు ఆ ప్రదేశం వదిలేది లేదు ఒక్క గజం కూడా వదిలిపెట్టేది లేదు గతంలో ఉన్న పాయింట్లకు వెళ్ళడమే లేదంటే గాల్వన్ లోయని వదిలి వెళ్ళండి అంటూ చైనా గాల్వన్ లోయ మాది కాబట్టి మీరు వదిలిపోండి అంటూ భారత్ లేదా మీ పాత పాయింట్ దగ్గరికి వెళ్ళండి గజం భూమి కూడా వదిలిపెట్టేది లేదన్నటువంటిది భారతదేశం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఇది పీటమూడి బిగుసుకునుంది నెక్స్ట్ పరిణామాలు ఎటుంటాయి చూడాల్సి